అందరికీ శుభోదయం. పదవ తరగతి తెలుగు డిజిటల్ పాఠానికి స్వాగతం. ఈరోజు మనము పదవ తరగతిలోని పదవ పాఠమైన గోలకొండ పట్టణం అనే పాఠ్యాంశాన్ని గురించి నేర్చుకుందాం. గోలకొండ పట్టణము అనే పాఠ్యాంశాన్ని ఆదిరాజు వీరభద్రారావు రచించారు. ఈరోజు మనము గోలకొండ పట్టణము అనే పాఠ్యాంశంలో చిత్రాన్ని చూడండి, ఆలోచించి చెప్పండి, పాఠం ఉద్దేశం, పాఠ్యభాగ వివరాలు గురించి నేర్చుకుందాం. ముందుగా ఈ చిత్రాన్ని చూడండి, పిల్లలు చిత్రాన్ని చూడండి, పరిశీలించండి చిత్రంలో ఏమేమి ఉన్నాయో. చిత్రాన్ని చూశారు కదా, ఇప్పుడు పై చిత్రంలో ఏం కనిపిస్తున్నది? పై చిత్రంలో ఏం కనిపిస్తున్నది మనకు? కోట కనిపిస్తున్నది. కోట పైన జెండాను ఎగరవేస్తున్నటువంటి సన్నివేశం మనకు కనిపిస్తుంది. పక్కన సైనికులు కూడా కనిపిస్తూ ఉన్నారు. రెండవ ప్రశ్న, జెండాను ఎక్కడ ఎగరవేశారు, ఎందుకు? జెండాను ఎక్కడ ఎగరవేశారు? కోట పైన ఎగరవేశారు. ఆ కోట ఏమిటి? గోలకొండ కోట. ఎందుకు ఎగరవేశారు? మనం పాఠశాలలో జెండాను ఎందుకు ఎగరవేస్తాం? స్వాతంత్రం వచ్చిన రోజు ఆగస్టు 15న మరియు రిపబ్లిక్ దినోత్సవం రోజున పాఠశాలలో జెండాను ఎగరవేస్తూ ఉంటాం. ఇక్కడ కూడా స్వాతంత్ర దినోత్సవం రోజున జెండాను ఎగరవేస్తూ ఉన్నారు. మూడవ ప్రశ్న, జెండా ఎగరవేస్తున్న వారు ఎవరు? ఎవరు ఎగరవేస్తున్నారు జెండా? మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి గౌరవనీయులు చంద్రశేఖరరావు గారు జెండాను ఎగరవేస్తున్నారు. పక్కన డీజీపీ గారు కూడా కనిపిస్తూ ఉన్నారు. నాలుగవ ప్రశ్న, గోలకొండ కోట ప్రత్యేకతలు మీకేమైనా తెలుసా? గోలకొండ గురించి మీకేమైనా తెలుసా? గోలకొండ కోట అనేది దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధి చెందినటువంటి కోట. దాని యొక్క ప్రత్యేకతలు మనం తెలుసుకుందాం. గోలకొండ కోట హైదరాబాద్ నగరానికి 11 కిలోమీటర్ల దూరంలో ఉంది. గోలకొండ గొల్లకొండ అనే తెలుగు పదం నుండి వచ్చినది. మొదట కాకతీయుల పాలనలో ఉండి క్రీస్తు శకం 1363లో బెహమనీ సుల్తానుల వశమైంది. అంటే గోలకొండ కోట మొదటగా కాకతీయుల యొక్క పరిపాలనలోనే ఉండేది. కాకతీయులే ఇక్కడ మట్టి కోటను అనేటువంటిది నిర్మించారు. వారి తర్వాత బెహమనీ సుల్తాన్లు దీన్ని ఆక్రమించడం జరిగింది. బెహమనీ సుల్తాన్ల యొక్క పతనం తర్వాత కుతుబ్షాహి వంశస్థాపకుడైనటువంటి సుల్తాన్ కులీ కుతుబ్షా క్రీస్తు శకం 1518వ సంవత్సరంలో గోల్కొండ రాజధానిగా సామ్రాజ్య స్థాపన చేయడం జరిగింది. ఈ గోల్కొండ కోట ప్రత్యేకతల్లో ముఖ్యంగా గోల్కొండ కోట అనేది 120 మీటర్ల ఎత్తైన రాతి కొండ మీద దీన్ని నిర్మించడం జరిగింది. గోల్కొండ కోట అంటే ఒక్క కోట కాదు, 3 కోటలు మనం ఈ చిత్రంలో చూడవచ్చు. గోలకొండ కోట అనేది నల్లరాతితో నిర్మించబడినటువంటిది. నల్లరాతి కొండపైన మనం రాతి కట్టడంగా మనం ఈ గోలకొండ కోటను పరిశీలించవచ్చు. ఇక్కడ ఈ చిత్రంలో కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పుడు గోలకొండ పట్టణం పాఠ్యాంశం యొక్క ఉద్దేశాన్ని మనం తెలుసుకుందాం. తెలంగాణలో చారిత్రక కట్టడాలకు కొదవలేదు. అంటే తెలంగాణ ప్రాంతంలో అనేక చారిత్రక కట్టడాలు ఉన్నాయి. ముఖ్యంగా మనం వరంగల్లో చూస్తే వరంగల్ కోట ఉంది, మెదక్ వెళ్ళినట్లయితే మెదక్లో కోట ఉంది, భువనగిరిలో భువనగిరి కోట, ఇలా అనేకమైనటువంటి చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా వీటన్నింటిలోకెల్లా గోలకొండ అనేటువంటిది ఒక చారిత్రక ప్రాధాన్యం కలిగినటువంటి కోటగా మనం దీన్ని చెప్పవచ్చు. ఈ పట్టణం యొక్క ప్రాశస్త్యం, నాటి కోటల యొక్క నిర్మాణం, మంచినీటి వసతుల కల్పన, అద్భుత సాంకేతిక నిర్మాణాలు, పట్టణంలో జరిగిన ప్రపంచ స్థాయి వర్తక వ్యాపారాలు, ఆహారపు అలవాట్లు, కోటలో జరిగిన కార్యకలాపాలు, స్థాపించిన పరిశ్రమలు గోలకొండ పట్టణం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఉంటాయి. అదేవిధంగా గోలకొండ పట్టణం యొక్క ప్రాముఖ్యతతో పాటు 1940 నాటి తెలంగాణ వచన రచనా శైలిని కూడా తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఇప్పుడు పాఠ్యభాగ వివరాల గురించి తెలుసుకుందాం. ఈ పాఠం వ్యాస ప్రక్రియకు చెందినటువంటిది. వ్యాసం అంటే ఏమిటి?
వ్యాసం అంటే వివరించి చెప్పడం. ఏదైనా ఒక విషయాన్ని వివరించి చెప్పడానే వ్యాసం అంటాం. చరిత్రను తెలిపేటువంటి వ్యాసాన్ని చారిత్రక వ్యాసం అని అంటారు. తెలంగాణ ప్రాంతంలోని కోటల నిర్మాణ వైభవాన్ని విశిష్టతను తెలుపుతూ రాసిన వ్యాసమే ఈ పాఠం. ఈ వ్యాసం ఆదిరాజు వీరభద్రరావు రాసిన మన తెలంగాణము అనే వ్యాస సంపుటిలోనిది. దానికన్నా ముందుగా పాఠ్యభాగ వివరాల్లో వ్యాసము అనేటువంటి అంశం ఉంది కాబట్టి ఈ వ్యాసం అంటే ఏమిటో కొద్దిగా వివరంగా మనం నేర్చుకుందాం. వ్యాసం అనేది ఫ్రెంచ్ భాషలో పుట్టినటువంటిది. మాంటేన్ అనే వ్యక్తి ఫ్రెంచ్ భాషలో వ్యాసం ప్రారంభించడం జరిగింది. తర్వాత ఆంగ్లంలో ఫ్రాన్సిస్ బేకన్ వ్యాసాన్ని ప్రారంభించాడు. ఇది వ్యాసం అనేటువంటి పదం ఇంగ్లీష్లో ఎస్సే అనే మాటకు సమానార్థకంగా వ్యాసం వాడబడుతుంది. తెలుగులో 1842లో స్వామినేని ముద్దు నరసింహం నాయుడు ప్రమేయం అనే పేరుతో వ్యాసం ప్రారంభించడం జరిగింది. వ్యాస రచన అనేటువంటిది జ్ఞానానికి, సృజనాత్మక శక్తికి, తార్కికతకు అద్దం పడుతుంది. వ్యాసానికి మొదట ప్రమేయము, సంగ్రహము, ఉపన్యాసం అనే పేర్లు ఉండేటివి. శబ్దరత్నాకరంలో ఇదే వ్యాసాన్ని మనం విరివి అనేటువంటిది అర్థంతో పిలుస్తాం. విరివి అంటే ఏదైనా ఒక విషయాన్ని విరివిగా రాయటమే వ్యాసం అని అర్థం. మనకు తెలుగులో వ్యాసాల విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా సాక్షి వ్యాసాలు కానీ, వదరుబోతు వ్యాసాలు కానీ ఎంతో ప్రాముఖ్యతను అనేటువంటి సంతరించుకున్నాయి. సో వ్యాసం అనేటువంటిది ఏవే భాగాలు ఉంటాయి, వ్యాసం రాయాలంటే మనం వేటిని గుర్తుంచుకోవాలి ముఖ్యంగా అంటే, మొదటగా వ్యాసానికి ప్రారంభం అనేటువంటిది ఉండాలి. రెండవది వ్యాసం యొక్క నిర్వచనం లేదా నేపథ్యం అనేటువంటిది రాయాలి. మూడవది విషయ విశ్లేషణ, మనం ఏ వ్యాసాన్ని అయితే రాస్తున్నామో దాని యొక్క విశ్లేషణ అనేటువంటిది ఖచ్చితంగా మనం పాటించాలి. తర్వాత నాలుగవది వ్యాసంలో అనుకూల అంశాలు కానీ ప్రతికూల అంశాలు కానీ ఉంటే రాయడం, అదేవిధంగా సూచనలు కూడా చేయాల్సి ఉంటుంది. ఐదవ భాగంగా మనం ముగింపు, దీనిలో చివరిగా సారాంశం అనేటువంటిది చెప్పాలి. ఇది వ్యాసంలో ఉన్నటువంటి భాగాలు. ఇక వ్యాసాన్ని రాయాలంటే కొన్ని లక్షణాలు అనేటువంటివి మనం పాటించాలి. ఒకటి, వ్యాసం దీర్ఘంగా ఉండకూడదు, క్లుప్తంగా ఉండాలి. రెండవది, వ్యాసంలో అక్షర దోషాలు ఉండరాదు. ఎట్లి అక్షర దోషాలు అనేటువంటిది రావద్దు, వ్యాకరణ దోషాలు అనేటువంటివి కూడా రాకుండా మనం చూసుకోవాలి. మూడవది, ప్రత్యేక శీర్షికలు అనేటువంటిది ఉండాలి. అలా ఉన్నప్పుడే వ్యాసం అనేటువంటి చదవడానికి అవకాశం ఉంటుంది, చాలామంది చదువుతారు. నాలుగవది, విషయ ఉద్దేశం నిర్దిష్టంగా ఉండాలి. ఏ విషయాన్ని అయితే చెప్తున్నాం అది నిర్దిష్టంగా మనకు ఉండాలి, అదే విషయాన్ని తెలియజేయాలి. ఐదవ అంశం, భాష సులభంగా ఉండాలి, సరళంగా ఉండాలి, కఠిన పదాలు అనేది వ్యాసంలో వాడకూడదు. ఆరవది, తక్కువ పేజీలు ఉండాలి. వ్యాసం అనేది చాలా పేజీలు అనేటువంటిది రాయకూడదు, అది అందరికీ అనుకూలంగా చదువుకోవడానికి అనుకూలంగా ఉండదు. ఈ అంశాలు అనేటువంటిది మనం వ్యాసం రాసేటప్పుడు ఖచ్చితంగా పాటించవలసి ఉంటుంది. ఇక రచయిత పరిచయాన్ని విషయానికి వచ్చినట్లయితే ఈ పాఠ్యాంశాన్ని రచించినటువంటిది ఆదిరాజు వీరభద్రరావు. చరిత్ర సాహిత్య పరిశోధకుడుగా ప్రఖ్యాతిగాంచిన ఆదిరాజు వీరభద్రరావు ఖమ్మం జిల్లా మధిర తాలూకాలో 16/11/1890 జన్మించాడు. ఈయన హైదరాబాదులో స్థిరపడ్డాడు. చరిత్ర రచనా కళలో ప్రామాణిక స్థాయిని అందుకున్న ఈయన ప్రాచీనాంధ్ర నగరములు, లలిత కథావళి, రత్నప్రభ, జీవిత చరితావళి, జీవిత చరిత్రలు, నవ్వుల పువ్వులు, మిఠాయి షట్టు, షితాబ్ ఖాన్ అనే రచనలు ఈయన చేయడం జరిగింది. సంగ్రహాంధ్ర విజ్ఞాన కోశంలో 50 వ్యాసాల వరకు ఆదిరాజు వీరభద్రరావు రాయడం జరిగింది. హైదరాబాద్ రేడియోలో తొలి ప్రసంగం చేసిన వాడిగా చరిత్ర పుటల్లో ఎక్కినటువంటి వ్యక్తి ఆదిరాజు వీరభద్రరావు. గ్రీకు పురాణ కథలు ఇంకా మరెన్నో వ్యాసాలు అమృతంగా ఉన్నాయి. చాదర్ఘాట్ హై స్కూల్ హైదరాబాదులో ప్రధాన తెలుగు పండితుడిగా పనిచేశాడు. లక్ష్మణరాయ పరిశోధన మండలికి కార్యదర్శిగా వ్యవహరించాడు. తన పాండిత్యం పరిశోధనతో తెలంగాణ భీష్ముడిగా పేరు తెచ్చుకున్న వ్యక్తి ఆదిరాజు వీరభద్రరావు. ఈయన 28
సెప్టెంబర్ 1973లో పరమ పదించాడు. ఇప్పుడు గోల్కొండ పట్టణం యొక్క పాఠం యొక్క ఉద్దేశాన్ని, పాఠ్యభాగ వివరాలు, మరియు వ్యాసం ఎలా రాయాలి, వ్యాసంలో ఉన్నటువంటి భాగాలేంటి, వ్యాస లక్షణాల గురించి తెలుసుకున్నాం. అదేవిధంగా పాఠ్యభాగాన్ని రచించినటువంటి రచయిత గురించి కూడా మనం తెలుసుకోవడం జరిగింది. సో విద్యార్థులకు ఇచ్చేటువంటి సూచనలు ఏమిటంటే, పాఠం యొక్క ప్రారంభంలో ఉన్నటువంటి ప్రవేశికను చదవండి, పాఠంలోని విషయాన్ని ఊహించండి, పాఠం చదివి అర్థం కాని పదాల కింద గీత గీయండి, వాటి యొక్క అర్థాలను పుస్తకం యొక్క చివరలో ఉన్నటువంటి పద విజ్ఞానంలో కానీ లేదా నిఘంటువులో కానీ చూసి తెలుసుకోండి.